హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే డిజైన్స్. ఈరోజు మనం రెడ్ బ్రిక్ నాణ్యత గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ముందుగా ఈ వీడియో చూడండి, రెడ్ బ్రిక్ కొనేవాళ్ళు కూడా. సో రెడ్ బ్రిక్ రెడ్ కలర్లో ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. రెడ్ కలర్ ఉన్నట్లయితే బాగా కాలినట్టు ఇటుక, ఆ విధంగా ఉన్న ఇటుకను మాత్రమే కొనాలి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూపించడం జరిగింది ఫుల్గా రెడ్గా ఉన్నది అయితే బాగా స్ట్రెంత్ ఉన్నట్టు. తర్వాత ఫ్రెండ్స్ సైజు కూడా మనం చెక్ చేసుకోవాలి. సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ పొడవు వచ్చేసి 9 ఇంచులు ఉంటుంది, అడ్డం వచ్చేసి 4 ఇంచులు ఉంటుంది ఫ్రెండ్స్, డెప్త్ వచ్చేసి 3 ఇంచులు ఉంటుంది. ఈ విధంగా ఈ సైజు ఉన్న ఇటుకలనే మాత్రమే కొనాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ అన్ఈవెన్గా ఉన్నట్లయితే మనకు బ్రిక్ వర్క్ కానీ ప్లంబుకు రాదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండే ఇటుకలను కొనరాదు, ప్లాస్టింగ్ కూడా ఎక్కువ వస్తుంది. సో మనకు బ్రిక్ సైజ్ కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ మనకు ఇటుక నాణ్యతను తెలుసుకునే ముందు ఈ దీని స్ట్రెంత్ కూడా తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. స్ట్రెంత్ కోసం మనం ఈ స్క్రాచెస్ అనేది ఈ చూడాలి. స్క్రాచెస్ పడకుండా మనం ఇట్లా రఫ్ చేసినట్లయితే ఈ సర్ఫేస్ పైన స్క్రాచెస్ పడకుండా ఉండేలా చూడాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ ఇంకొక టెస్ట్ చేయాలి, సౌండ్ టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సౌండ్ టెస్ట్ అనేది ఈ విధంగా చేయాలి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా మెటాలిక్ సౌండ్ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ సౌండ్ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత వాటర్ అబ్సార్ప్షన్ టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. 24 గంటలు ఇటుకను నీటిలో తడపాలి. తడిపిన తర్వాత ఇటుక పర్సంటేజ్ 20% కంటే ఎక్కువ వెయిట్ రావద్దు. అలా వచ్చినట్లయితే వాటర్ అబ్సార్ప్షన్ ఎక్కువ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాములు ఇటుక బరువు ఉన్నట్లయితే వాటర్లో పెట్టిన తర్వాత 120 గ్రాములు వస్తే ఓకే ఫ్రెండ్స్, అందుకంటే ఎక్కువ రావద్దు. తర్వాత 1 మీటర్ హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు బ్రేక్ అవ్వదు ఫ్రెండ్స్. లైక్ చేయండి.